వరంగల్లో రేపు నిర్వహించనున్న అద్భుత ఘట్టం శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లెనిన్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు. లెనిన్, అక్కడ ఏర్పాట్లు ఎక్కడ వరకు వచ్చాయి, పరిస్థితి ఏంటి అక్కడ? రేచల్, ఏదైతే ప్రత్యక్షంగా వరంగల్ నగరంలో జరుగుతున్నటువంటి రేపు జరగబోయేటువంటి శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆది దంపతుల కటాక్షం పొందడానికి ఓరుగల్లులోని ఆర్ట్స్ సైన్స్ కళాశాల మైదానం సిద్ధమైంది. మనం చూస్తున్నాము ఆ హిమగిరులను తలపించేటువంటి హిమగిరులు. ఆ హిమగిరుల మధ్యనే ఈ యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణం రేపు సాయంత్రం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరగనుంది. ఇప్పటికే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాట్లని పూర్తమాయి. ఈరోజు సాయంత్రము వెయ్యి స్తంభాల దేవాలయంలో దీపోత్సవము జరుపుకొని అనంతరము రేపు సాయంత్రం 5 గంటలకు శోభాయాత్ర ద్వారా ప్రారంభమయ్యేటువంటి ఆది దంపతుల యాత్ర ఇక్కడికి చేరుకొని అనంతరము ఇక్కడ ఆ కళ్యాణం జరుగుతుంది. మనం గ్రౌండ్ ను చూస్తున్నాం. గ్రౌండ్ లో కూడా మొత్తంగా కూడా ఇక్కడికి తరలి వచ్చేటువంటి వేలాది మంది భక్తుల కోసము ఏర్పాట్లను జరుగుతున్నాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో. అదేవిధంగా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణము ప్రశాంత వాతావరణంలో సంస్కృతి సాంప్రదాయాల మధ్య జరగడానికి ప్రశాంత వాతావరణం జరగడానికి కూడా నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారి ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా నగరం అంతా కూడా ఆ శివపార్వతుల నామస్మరణంతో శోభాయమానంగా టీవీ 5 చేసినటువంటి పరిస్థితి. నగరంలో నగర మేయర్ తో పాటుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే తూర్పు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క ఘట్టానికి రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కూడా వేలాది మంది తరలి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తంగా వరంగల్ నగర ప్రజలు ఎంతో కాలంగా ఏదైతే ఆనాటి కాకతీయుల శైవ క్షేత్రాలన్నీ కూడా ఈరోజు పండగ వాతావరణంలో ఉన్నాయి. ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ శివపార్వతుల కళ్యాణము ఇక్కడికి వచ్చి జరుపుకునే పరిస్థితి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ప్రజలంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వేదిక అంతా కూడా పూర్తయింది. వేదిక అంతా కూడా ఏదైతే ఆది దంపతుల కళ్యాణానికి వేదిక అంతా కూడా పూర్తయింది. మనం చూస్తున్నాము వేదిక చుట్టూరంగా కూడా ప్రహరి నిర్మించి అందులో వస్తున్నటువంటి భక్తులు ఎక్కడికక్కడ విఐపి ఘాట్లు విఐపి ప్రవేశ స్థలాలతో పాటుగా అన్ని కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. టీవీ 5 MD రవీంద్రనాథ్ గారితో పాటు మార్కెటింగ్ చీఫ్ మూర్తి గారు వివిధ బ్యూరోలు అంతా కూడా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఏ విధంగా ఎట్లా జరుగుతున్నాయి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి మొత్తంగా కూడా కళాశాల మైదానంలో టీ5 MD రవీంద్రనాథ్ గారితో పాటు మార్కెటింగ్ చీఫ్ మూర్తి గారు కూడా మొత్తంగా కూడా హెడ్స్ అంతా అందరు కూడా పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ మూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రజలు వేలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల కోసం సరే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా ఎటువంటి ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకుంటున్నాము, వేలాది భక్తులు తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఓం నమ శివాయ. ప్రతి ఏడాది మనము కార్తీక మాసంలో ఈ సంవత్సరం వరంగల్లో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఇప్పటికే వరంగల్ ప్రజలకు ప్రదేశం తెలిసిపోయింది. టీవీ 5 హిందూ ధర్మం సంయుక్తంగా ఈ కళ్యాణం జరిపించే శివపార్వతి కళ్యాణము రేపు 16న సాయంకాలం 5 గంటల నుంచి కోలాహలంగా అద్భుతంగా శోభాయాత్రతోటి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంత పెద్ద ఈ సెట్ లో జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరిగినాయి. మొత్తం అంతా ప్రతి ఒక్క మన వచ్చిన భక్తులకి మనం ఒక ప్రసాదం కవర్ ఇస్తున్నాము. దాంట్లో మనం రుద్రాక్షలు, విభూది, అక్షింతలు, పసుపు, కుంకుమ మరియు సకల దేవతల బుక్ ఒకటి, ఇవన్నీ కలిపి ఒకటి ఇస్తాము. వేములవాడ ఈసారి ప్రత్యేకంగా మనము వేములవాడ గుడి నుంచి ప్రసాదం తెప్పిస్తున్నాము. లడ్డు ప్రతి ఒక్కరికి ఇస్తాము. సో ప్రతి ఒక్క భక్తులు వచ్చి శివపార్వతి కళ్యాణం చూసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా
వాళ్ళ ప్రసాదం తీసుకుని వెళ్ళగలరని నేను చెప్తున్నాను. రేచల్ మనతో పాటు టీ5 బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ గారు, వారు మరిన్ని వివరాలు అందిస్తారు. నగరం శివపార్వతుల కళ్యాణం వేడుక పూర్తిగా సిద్దమైపోయింది. నగరం అంతటా కూడా వరంగల్ లో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఇంట్లో కూడా టీ5 హిందూ ధర్మం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శివపార్వతుల కళ్యాణం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. 16వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కూడా శివపార్వతుల కళ్యాణం ఆర్ట్స్ కాలేజ్ వేదికగా జరగనుంది. మనతో ఈ శివపార్వతుల కళ్యాణాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు, దీని యొక్క విశిష్టత ఏంటి అని వివరించడానికి జయగురుదత్త రామ్ శర్మ గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ దీని యొక్క విశిష్టత ఏమిటి, వరంగల్ నే ఎందుకు ఎంచుకోవడం జరిగింది? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీయ నమః, శ్రీ గురుభ్యో నమః. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అద్భుతమైనటువంటి మహా ఈ యొక్క కార్యక్రమము ప్రతి ఏటా కూడా ఒక్క జిల్లాలో చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈసారి ఈ ఓరగల్లు మహానగరంలో చేయడానికి చారిత్రక వైభవము, కాకతీయ రాజసముతో పాటు భద్రకాళీ మాత వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రము, పద్మాక్షి అమ్మవారు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రంతో పాటు ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అందులో భాగంగా మనము గత సంవత్సరము రాజమండ్రిలో, ఆ గత సంవత్సరము గుంటూరులో, అంతకుముందు హైదరాబాద్ మహానగరంలో చేసుకుంటూ వస్తున్నాము. ప్రాంతీయకు భాషకు ఎలాంటి భేదాలు లేకుండా అటు ఆంధ్రాలో కానివ్వండి, ఇటు తెలంగాణలో కానివ్వండి, మాకు అందరూ సమానమనే భావంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరము ఓరగల్లు మహానగరంలో అత్యంత వైభవోపేతంగా కార్తీక మాస శివరాత్రి రోజున, ప్రతి సంవత్సరం కూడా మాస శివరాత్రి రోజునే చేస్తాము. ఈ సంవత్సరము 15వ తారీఖు అంటే ఈరోజు సాయంకాలము 1000 స్తంభాలకు దగ్గర దీప వైభవోత్సవంతో ప్రారంభమవుతుంది. 16 ఉదయము మహారుద్రయాగము, 1332 రుద్రాలు, 121 మంది బ్రాహ్మణ పండితుల సమక్షంలో మహాద్రహోమము ఉదయం ప్రారంభమవుతుంది. అలాగే సాయంకాలం 5 గంటలకు 1000 స్తంభాల దేవాలయం రుద్రేశ్వరుని యొక్క అనుగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమై ఆర్ట్స్ కాలేజ్ మైదానంలోకి 7:15 ఆ యొక్క కళ్యాణ విగ్రహాలు ఎంట్రీ కావడం జరుగుతుంది. 8:15 కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ యొక్క కళ్యాణం యొక్క శుభగడియలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వీక్షించినటువంటి వారికి ఆ యొక్క ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం టీ5 యాజమాన్యం పూనుకొని అందులో ఈసారి ఆధ్యాత్మిక ఛానల్ కూడా రావడం జరిగింది. అటు టీ5 హిందూ ధర్మం సంయుక్తంతో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవోపేతంగా కనీవిని ఎరగని రీతిలో జరిగేటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తిలగించి ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రుడుగా గాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఆర్ట్స్ కాలేజ్ మైదానం మొత్తం కూడా టీ5 హిందూ ధర్మం సంయుక్తంగా నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయడం జరిగింది. దాదాపుగా లక్షలాదిగా జనం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ కి తరలిరారన్నారు. ఓవర్ టు స్టూడియో.